దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ ఎబెనెజర్ మినిస్ట్రీ ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వర్తమానాల ద్వారా మీరు మేలు పొందుతున్నారని కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మేము వాక్యం చెప్పడమే గొప్ప సంగతి కాదు, కానీ అది వినేటటువంటి మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము మేము మా సంఘస్థులు కలిసి. కాబట్టి ఇక్కడ ఈరోజు ఒక ప్రత్యేకకరమైనటువంటి మాటను గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. మాదిరి అంటే మాదిరి లేని విశ్వాసులు, మాదిరి లేని పాదుర్లు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు వారు మాదిరి గల పాదిరి కాబట్టి మంచి బోధకుడు, మంచి కాపరి, మరి మంచి యేసయ్య. ఆ యేసయ్యని మనం వెంబడిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఆ యొక్క మాదిరి చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 4:11-13 వరకు మనం చూస్తే, యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని యవనస్తుడైనటువంటి తిమోతికి పౌలు గారు ఇస్తున్నటువంటి ఒక మంచి సజెషన్, ఒక మంచి హెచ్చరిక. ఈరోజు అనేక మంది యవనస్తులను మనం చూస్తుంటే యవనాన్ని బట్టి అనేక మంది తృణీకరించే విధంగా ఉంటున్నారు. చాలా అసభ్యకరమైనటువంటి వస్త్రధారణ, అసభ్యకరమైన బిహేవియర్, అసభ్యకరమైనటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు. ఈరోజు ఎవరో లోకస్తుల గురించి నేను చెప్పట్లేదు, కానండి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు యవనస్తులు, మరి తల్లిదండ్రులు చెప్పినా విననొల్లనటువంటి పిల్లలు ఈరోజు సినిమా యాక్టర్లను మించిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఆ సినిమాల్లో ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే అలాంటి డ్రెస్సులు, ఎలాగ ప్రవర్తిస్తే అలాగ ప్రవర్తించడం. ఈరోజు ఈ అనేక మంది యవనస్తుల మీదే కాదు, పెద్దవారి మీదే కాదు, మరి విశ్వాసుల మీద కూడా ఈ సీరియళ్ళు సినిమాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాయి. ప్రతి ఇంట్లో టీవీ ఉందండి, మా ఇంట్లో కూడా టీవీ ఉంది. యేసయ్య మాటలు పాటలు వినడానికి మాత్రమే నేను ఉపయోగిస్తాను. సెల్ ఫోన్ నాకు ఉంది, దాన్ని కూడా అందుకే ఉపయోగిస్తాను. కానీ అది తప్ప కనీసం వార్తలు వినడానికి కూడా నాకు అంతగా మనస్కరించదు. ఎందుకంటే విని ఏం చేయగలం? ప్రార్థన చేస్తాం అంతే. కానీ ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్న వార్తలను కట్టేను, కానీ వింటాను. లోకంలో జరుగుతున్న సన్నివేశాలన్నీ మనకు బాగా తెలుసు కాబట్టి వాటి అన్నిటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడే కార్యం చేయాలా, మంచి పరిపాలన కొరకు కూడా మనం ప్రార్థన చేయాలా. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే అధికారుల కొరకు, మంత్రుల కొరకు, ప్రధానుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యవనస్తులైనటువంటి బిడ్డలు మరి ముఖ్యంగా తన ప్రవర్తన, మాట, మరి ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. క్రైస్తవ పిల్లలు లోకస్తులకు మాదిరిగా ఉంటున్నారు. చాలా సిగ్గుచేటండి, సిగ్గుపడవలసిన విషయాలు. చాలామంది సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతూ ఉంటారంట. మా పిల్లలు స్టైల్ చూడండి, మా పిల్లలు అందం చూడండి అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు సిగ్గుమాలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు జుట్లు విరబూసుకోవడాలు, అందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అలా మేము చిన్నపిల్లలప్పుడు తలస్నానం చేసి జుట్టు కాస్త ఆరబెట్టుకొని వెంటనే జడేసుకోకపోతే చాలా గద్దించేవారు మా తల్లి.
ఎందుకంటే అలా విరపూసుకోకూడదు అని చెప్పేసి. కానీ ఈరోజు సేవకులు, పాటలు పాడేవాళ్ళు, సినిమా స్టైల్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయి ఈరోజు సంఘాల్లో. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుని యొక్క మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే మాటల యందు నేర్పరి కలిగినటువంటి వాడంట. ఇంకా మనం చూస్తే చేతల్లో కూడా మంచి ప్రవీణుడే. చాలామంది చెప్పుదురే కానీ చెయ్యరటండి, చాలామంది చెప్పరు చేయరు. యేసయ్య ఏమైతే చెప్పారో దాన్ని చేశారు, అందుకే ఆయన మాదిరి గల పాదిరి అని చెప్తున్నా. చూడండి, మొదటి పేతురు 2:21 చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆలోచన చేయండి, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మన కొరకు ఆయన బాధపడి మనం ఆయన అడుగు జాడల్లో నడుచున్నట్లుగా, మనకు ఒక మంచి మాదిరి గల పాదిరిగా ఆయన ఉన్నట్లుగా ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 55:3 మొదటి పేతురు చూస్తే, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. దేవుడు మనకి ఒక పని అప్పగించాడు, ఆ పనిలో ఒక మంచి నమ్మకస్తులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు అప్పగించినటువంటి దాన్ని బట్టి ప్రభువులైనట్టుండక మాదిరిగా ఉండాలి మందకు అని చెప్తూ ఉంటారు. కొంతమంది సేవకులు ప్రభువులైనట్టుగా అదిలిస్తూ ఉంటారు సంఘాన్ని. సేవకుడు సంఘానికి ఒక తండ్రిగా, సేవకురాలు సంఘానికి ఒక తల్లిగా ఉంటే వారి మనసులో మాటలన్నీ చెప్పుకోగలుగుతారండి. మరి వారు ఎంతో సన్నిహితులుగా సంఘ అభివృద్ధికి మరి కారకులుగా ఉంటారు. చాలామంది పాస్టర్ గారిని చూస్తే భయమేసేస్తుంది, పాస్టర్ అమ్మని చూస్తే భయమేసేస్తుంది. మాట్లాడలేరు, వచ్చి తన సమస్యలు కూడా చెప్పుకోలేరండి. ఇంకా ఈ రోజుల్లో చూసినట్లయితే అసలు సంఘానికి సేవకుడికి సంబంధమే లేకుండా ఉంది. ఒక సినిమా హాల్లాగా ఉంది, సినిమాకి వస్తారు, చూస్తారు, పోతారు, ఒకరికొకరు సంబంధం లేకుండా అలా అయిపోయింది ఈరోజు ఆరాధన అంటే. అదరా బిదరా వెళ్ళిపోవడం, అయిపోయిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళిపోవడం. మేము చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు సంఘానికి సమయానికి ముందే వచ్చేవారు అందరూ కూడా వచ్చి చాలా చక్కగా మనసారా మనసిప్పుకొని దేవునితో ప్రార్థన చేసుకునేవాళ్ళు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత చక్కగా మరి పలకరించుకొని, అక్క ఎలా ఉన్నారు, వందనాలు అక్క, బాగున్నారా, అన్నయ్య బాగున్నారా, పిల్లలు బాగున్నారా, మరి ప్రార్థించవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని చక్కగా కనుక్కొని చాలా ఒక కుటుంబంలాగా, ఒక సొంత వాళ్ళలాగా ఉండేవాళ్ళు. ఈరోజు సంఘాల్లో ప్రేమ కరువైపోయింది, మాటలు ఎక్కువైపోయినాయి, మరి ప్రవర్తన కూడా సరైనటువంటి రీతిలో చూడలేకపోతున్నాం, ప్రేమ చూడలేకపోతున్నాము. ఇంకా మనం చూస్తే విశ్వాసం కూడా అంతంత మాత్రమే, ఏదో గుడికి వెళ్ళకపోతే బాగోదు అన్నట్టుగా వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. పవిత్రత చూస్తే మరి మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, అన్ని విషయాల్లో కూడా ప్రవర్తన చాలా ముఖ్యమైనటువంటిది, పవిత్రత ఇంకా ముఖ్యమైనటువంటిది. పవిత్రమైనటువంటి జీవితం కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు అంటున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది ప్రభువుని చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. దర్శనాలు కానీ, దేవుని స్వరం కానీ, మరి దేవుని ఆత్మ తాకిడి కానీ, పరిశుద్ధాత్మ వరములు కానీ లేని సంఘాలు, సంఘ బిడ్డలు చాలామంది ఉన్నారని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, మరి దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి ఆ అవసరత ఎంతైనా
మనకుంది. పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీరు పరిశుద్ధులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలవలేదు అని చెప్తున్నాడు. సంఘానికి వెళ్తూ తాగుతున్న వారు ఎంతమంది ఉన్నారో, సంఘానికి వెళ్తూ వ్యభిచారం చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారో, సంఘానికి వెళ్తూ కూడా మరి దేవుని భయం లేకుండా పవిత్రత లేకుండా జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి. నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు, ప్రియ సహోదరుడా, సహోదరి, మన పవిత్రతను కాపాడుకుంటేనే ఆ యొక్క పవిత్రమైన రాజ్యంలో అడుగు పెట్టడానికి యోగ్యులుగా అర్హులుగా ఉంటాం. ఆ పవిత్రతను నేర్పించడానికే యేసు ప్రభు సంఘాలను ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఇంకా మనము దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకున్నట్లయితే తీతు పత్రిక 2:7 పరపక్ష మందుండి వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. పరపక్షమందుండి వాడు అంటే అపవాది పక్షమందుండి వాడు, లోకపక్షంగా ఉండేవాడు మన మీద చెడు మాట ఏది కూడా చెప్పకుండా ఉండేటట్టు సిగ్గుపడినట్లు, మన మీద ఏమైనా మాట చెడు మాట చెప్పాలంటే వాడు సిగ్గుపడినట్లుగా అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిని కనుపరుచుకుంటా చాలా మంచిది. మనకు మనం పవిత్రత కాపాడుకుంటే మరి ఇతరులకు మనం మాదిరికరంగా ఉంటామని ప్రభు యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా 1 తిమోతి 1:16 చూసినట్లయితే నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును పాపినైన నా యందు కనుపరుచునట్లు నేను కనికరింపబడి తిని ఆ ప్రధాన పాపినైన నా యందు అని చెప్తూ ఉంటాడు పౌలు గారు. ఇక్కడ చూడండి, నిత్య జీవం నిమిత్తము తనకు తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉన్నాను. అంటే ఒక వ్యక్తి దేవునిలోనికి రావడానికి, నేను ఒక మంచి మాదిరిగా ఉండడానికి ఆ ప్రధాన పాపినైనటువంటి నన్ను ప్రభువు మరి వాడుకున్నాడు అని, నేను ప్రభువును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని కూడా చెప్తూ ఉంటాడు పౌలు గారు. అంటే ఎంతగా తను తాను తగ్గించుకొని తనను తాను చంపుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నాడో ఆలోచన చేయండి. లోకం విషయంలో, పాపం విషయంలో, శరీరేచ్ఛల విషయంలో, మరి ప్రాచీన స్వభావం విషయంలో మనం చచ్చిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని కొరకు బ్రతకాలి అంటే వాటన్నిటి విషయాలు వదులుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. దేవుని కొరకు మాత్రమే మనం బ్రతికితే దేవుని రాజ్యంలో తప్పనిసరిగా ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచినట్లు నేను కనికరింపబడ్డాను. నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవడానికి నేను దేవుని చేత కనికరించబడ్డాను అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, సాక్ష్యం ఎంతమందికైనా చెప్పేస్తాం, కానీ ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమండి. నీ గురించి నీ కూతుర్ని అడిగితే చెప్పేస్తుంది, నీ కొడుకుని అడిగితే చెప్పేస్తాడు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, తాగొస్తున్నావో, ఏ టైంకి వస్తున్నావో, ఎందుకు వస్తున్నావో, ఎప్పుడు వస్తున్నావో, ఇంట్లో ఎలాంటి గొడవలు పెడుతున్నావో, భార్యతో ఎలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నావో, అలాగే భార్యలు కూడా భర్తలతోటి, ఇవన్నీ కూడా పిల్లల్ని అడిగితే చెప్పేస్తారండి. ఆలోచన చేయండి, మా పిల్లలు ఎప్పుడు కూడా మా గురించి ఏం చెప్పేవాళ్ళు అంటే ఎప్పుడు ఇంటికాడ ఉండరు, ఎంతసేపు దేవుడు దేవుడు అని ప్రార్థనలకు పోతూ ఉంటారని చెప్పేవాళ్ళు మా పిల్లలు. మాకు ప్రార్థనే, దేవుడే మా శ్వాస, దేవుడే మా జీవిత గమ్యము, దేవుడే సమస్తము, దేవుడు దేవుడు దేవుడు. ఏమీ లేనప్పుడు దేవుడు మాకు దొరికాడు, మాకు అన్నీ ఇచ్చినా సరే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మేము దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి లేదండి. ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు,
చెప్పాలంటే మీరు ఎవ్వరు అనుభవించలేనటువంటి శ్రమలు నా జీవితంలో నేను అనుభవించాను. అయినప్పటికీ కూడా దేవుణ్ణి వదిలేయాలనే ఆలోచన నాకు ఇప్పటికీ రాలేదండి, ఎప్పటికీ రాదు కూడా. ఎందుకంటే శ్రమలే సిరులంట, ఆ శ్రమల్లోనే ఆనందం ఉంది, ఆ శ్రమ వెనుక గొప్ప బహుమానం ఉంది. కాబట్టి ఆ శ్రమ కలిగినప్పుడు నిజంగా అయిపోయింది నా చాప్టర్ క్లోజ్ అనుకుంటాను, కానీ మళ్ళీ నన్ను దేవుడు చిగురింప చేసి అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా సాక్ష్యార్థంగా జీవింపచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకొక చక్కటి మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. యాకోబు పత్రిక 5:10 చూస్తే, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఆలోచన చేయండి సహోదరులారా, ప్రభువు నామమును బోధించినటువంటి ప్రవక్తలు ఉన్నారే, వారు ఏ శ్రమ అనుభవించకుండా ఊరికినే బోధలు చేసే లేదండి. వారి జీవితాల్లో కూడా చాలా శ్రమలు, యోబు గారి గురించి అందరికీ తెలుసు కదా. ఎలాంటి శ్రమలు అంటే, ఆస్తి అంతా పోయింది, ఆస్తి ఒక ఎత్తు అండి, 10 మంది పిల్లలు పోయారు, పిల్లలు ఒక ఎత్తు, తన సొంత శరీరం మీద కూడా మరి పుళ్ళొచ్చి రక్తమోచి మీ కారుతూ గోక్కోవడానికి గోళ్ళు సరిపోక బూడిదలో కూర్చొని చెల్ల పెంకు తీసుకొని గోక్కునేవాడంట. అంతేకాదంట, తన శరీరంలో బతికుంటుండగానే పురుగులు పట్టినాయి అంటండి. ఎంత భయంకరమైన శ్రమ, ఆలోచన చేయండి. ఇలాంటి శ్రమలు వస్తే మనం భక్తి జీవితంలో నిలబడగలుగుతామా? అసలు దేవుణ్ణి వెంబడించగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. వినడానికి బాగానే ఉంటాయి, చదవడానికి బాగానే ఉంటాయి, కానీ అనుభవించినప్పుడు అది మాధుర్యంగా ఉంటుందండి. అనుభవిస్తున్నప్పుడు దేవుని సహాయం మనకి అందుతుంది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కాచుకుంటాడు. ఎక్కడ మనం పడిపోతామా అని, మన పిల్లలు నడుస్తూ నడుస్తూ పడిపోతున్నప్పుడు చాలాసార్లు పట్టుకోలేక బాధపడుతూ ఉంటాం. ఒక్కోసారి పట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, పడిపోకుండా మరి దెబ్బ తగలకుండా కాపాడుకోగలిగాను అని. అలాగే దేవుడు కూడా మనల్ని అనునిత్యము కూడా కాపాడుతూ కంటికి రెప్పలాగా, మనమైనా నిద్రపోతామేమో కానీ ఆయన అసలు కునుకడు నిద్రపోడు అంటండి. ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్రపోడు అని మరి 121వ దావీదు కీర్తనలో వ్రాయబడి ఉంటుంది. ఆలోచన చేయండి, ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్నాడు అని కూడా తెలియచేస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆ శ్రమలు అనుభవించినటువంటి వారిని మనము ఓపిక, వారి యొక్క ఓపికను మాదిరిగా పెట్టుకోవాలటండి. ఇది పెట్టుబడిగా పెట్టుకోవాలి మన విశ్వాసానికి. నిజంగా నాకు శ్రమలు కలిగినప్పుడు మరి చాలా భయంకరమైనటువంటి, తినడానికి తిండి లేని దినాలు నా జీవితంలో చూశాను, కట్టుకోవడానికి బట్టలు లేని దినాలు చూశాను, అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు చూశాను, నా బిడ్డల అనారోగ్య పరిస్థితులు చూశాను, నా యజమాని యాక్సిడెంట్ అయి కాలు పోయినటువంటి పరిస్థితులు చూశాను. అలాంటి పరిస్థితుల్లో మాకు ఎవరు కూడా ఆదరించిన వారు కనపడలేదు, కానీ నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. అందుకే ఇంకా ఒకవేళ సైతాన్ గాడు ఇలాంటి శ్రమలు వస్తే నేను దేవునికి దూరం అవుతాను అని చెప్పేసి పెట్టుంటాడు, దేవుని దగ్గర అనుమతి తీసుకొని ఉంటాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇంకా దేవునికి దగ్గరైపోయాను, దేవుడు తప్ప వేరొక దిక్కు నాకు కనిపించలేదండి, ఆ దేవుడే నాకు సర్వస్వం అనిపించింది, ఆ దేవుని కొరకే బ్రతకాలని ఇంకా నేను నా భక్తి జీవితాన్ని పటిష్టం చేసుకున్నాను. కాబట్టి ఆ భక్తుల యొక్క శ్రమలు, లాజర్ను చూస్తే లాజర్కి ఏమైనా ఉందండి, ఇల్లుందా, వాకిలుందా, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, పోనీ ఆరోగ్యమైనా ఉందా, ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, తనకున్న ఆస్తి అంటూ ఏంటంటే ఆ కురుపులు, కుక్కలు వచ్చి కురుపులు నాకడం. ఆలోచన చేయండి, అలాంటి పరిస్థితి మన జీవితాల్లో కలిగితే అసలు భక్తి చేయగలుగుతామా?
అలాంటి శ్రమలు అనుభవించినటువంటి వారిని వారి ఓపికను మాదిరిగా పెట్టుకోమని పౌలు గారు యాకోబు గారు తెలియజేస్తూ ఉంటున్నారు ఈ మాటను. ఇంకా మనం చూసినట్లయితే మొదటి దశలోనికయ్యా 3:9 చూస్తే, మీరు మమ్మను పోలి నడుచుకొని వలనని మిమ్మను మేము మాదిరిగా కనుపరుచుకొనుటకే ఈలాగు చేసితిమి, కానీ మీకు మాకు అధికారం లేదని కాదు అని అంటాడు. చూడండి, ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉంటాడు దశలోనిక రాసిన పత్రికలో, మీరు మమ్మను పోలి నడుచుకోవాలి. మేము మరి పౌలు గారు కూడా చెప్తారు కదా, ఎన్నో జాగరణాలు చేసి నిద్ర లేని రాత్రులు చూసి ఆకలి దప్పులతోటి కపట సహోదరులతోటి సొంత వాళ్ళతోటి ఎన్నో హింసలు పడ్డామని చెప్పేసి కొరింది పత్రికలో రాస్తారు కదా. కాబట్టి అలాంటి వాటి అన్నిటినీ కూడా మరి మేము సహించాము, భరించాము. కాబట్టి మమ్మల్ని పోలి నడుచుకోండి, మేము మనుషులమే కదా, మమ్మల్ని పోలి నడుచుకొని వలనని మిమ్మల్ని మేము మరి మాదిరిగా మీకు మమ్మల్ని మేము మీకు మాదిరిగా చూపిస్తున్నాము. మా జీవితాలు మా సాక్ష్యాలు కనపరచటకే ఇలాగ చేస్తుంది, కానీ అధికారం లేదని కాదు. మేము అధికారంతో బోధించగలం, అధికారంతో చెప్పగలం, కానీ మేము ప్రేమతో మీకు మా యొక్క అనుభవాలు తెలియచేస్తూ ఉంటున్నామని చెప్తూ ఉంటున్నాడు. పిలిపిలకు రాసినటువంటి పత్రిక 3:17 చూస్తే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురి పెట్టి చూడండి అంటున్నాడు. నేను క్రీస్తును పోలు నడుచుకున్నట్లుగా సహోదరులారా మీరు నన్ను పోలు నడుచుకోండి. క్రీస్తు అంటే దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, ఆయన భరించాడు, సహించాడు. మేమెలా సహించగలము, మేమెలా భరించగలము అని అనుకుంటారేమో. నేను మనిషినే కదా, కాబట్టి నన్ను పోలు నడుచుకోండి, మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురి పెట్టి చూడండి. వాక్యం చదవండి బాగా. వాక్యం చదువుతున్నప్పుడు మరి యేసు ప్రభు శిష్యులు 12 ఒకడు ఊరి పెట్టుకొని చచ్చిపోయినా మరి మళ్ళీ 12 అయ్యారు కదా. ఆ 12 జీవితాలను మనం గురిపెట్టి చూస్తే అందరూ దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారండి. దేవుని గురించి ప్రకటించవద్దు అని చెప్తే ఆ ప్రభువుని గురించి ప్రకటించకుండా మేము ఉండలేమని చెప్పారండి. మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, కానీ మా కళ్ళు ఎవరినైతే చూసాయో, మా చేతులు ఎవరినైతే తాకాయో, ఎవరి స్వరం అయితే మేము విన్నామో, ఆ ప్రభువుని గురించి మేము చెప్పకుండా ఉండలేమని చెప్పి వారు దేవుని కొరకు వారు ప్రాణాలు అర్పించడానికైనా సరే వెనుతీయలేదండి. అందుకే ఎస్ఐ చెప్తారు కదా, మీ ప్రాణాలు తీసేవారికి భయపడకండి, మీ ఆత్మను నరకంలో కాల్చేవానికి మాత్రమే భయపడండి అని చెప్తూ ఉంటాడు. నరకం తప్పించుకోవడానికి ఈరోజు మరి ఆనాటి భక్తులు మొదలుకొని ఈనాటి వరకు కూడా ఎంతోమందిని మనం చూస్తూ ఉంటున్నాం. చర్చిలు తగలబెట్టడము, లేకపోతే మరి దేవుని నమ్ముకున్నటువంటి వారిని రకరకాలుగా చంపడము చూస్తున్నాం. వారు చావడానికే సిద్ధంగా ఉన్నారు, కానీ వారి ప్రాణాలు దక్కించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాణం పోతే దేవుని రాజ్యంలో యుగ యుగాలు సంతోషంగా ఆనందంగా ఉండగలము అని. చూడండి, బ్రతుకున్న వారిని చూసి అమ్మా ఎలా ఉన్నావు అని సమాధానంగా పలకరిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, 33 వంకరలు తిప్పుతూ బాగానే ఉన్నాం కానీ బాధలే తప్పలేదు అని చెప్తూ ఉంటారు కదండి. ఆలోచన చేయండి, బాధలు లేకుండా, కష్టాలు లేకుండా, సమస్యలు లేకుండా ఎవరు ఉండరు. కానీ ఎవరు భరించగలిగిన శ్రమ వాళ్ళకి పెడతారు. నా శ్రమ మీకు పెడితే మీరు తట్టుకోలేరు, మీ శ్రమ నాకు పెడితే నేను భరించలేను. కానీ మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువ శ్రమ రాదని కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మొదటి దశలోనికయ 1:7 మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరినీ మాదిరి అయితిరి అని
ఆ యొక్క థెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులకు చక్కటి కాంప్లిమెంట్ ఇస్తున్నాడు పౌలు గారు. మాసిదోనియాలో అకయాలో ఉన్న విశ్వాసులు అందరినీ కూడా, అందరికీ కూడా మీరు ఎలా ఉన్నారంటే మంచి మాదిరిగా ఉన్నారు, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకున్నారు అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 6:7 చూస్తే, పరిశుద్ధాత్మతో కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. పరిశుద్ధాత్మతో కలిగిన ఆనందంతో గొప్ప ఉపద్రవాల్లో, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో మీరు వాక్యాన్ని అంగీకరించి, చాలామంది వాక్యాన్ని అంగీకరించరండి, అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు వీటి మీద భక్తి జీవితాన్ని కట్టుకుంటారు. అవి కొంతకాలం తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతారండి అటువారు. కానీ ఇక్కడ వాక్యము ద్వారా ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎలాంటి శ్రమలు వచ్చినా సరే వారు వెనక్కి తిరిగి చూడడానికి అవకాశం ఉండదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నటువంటి వారయ్యారు అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే అపోస్తల కార్యాలు 20:35 చూస్తే, పుచ్చుకొనిటి కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువు ఆయన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. చాలామంది ఇక్కడ చెప్తున్న మాట పౌలు గారు, పుచ్చుకొనిట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకునేటప్పుడు మన చేయి కింద ఉంటుంది, ఇచ్చేటప్పుడు మన చేయి పైన ఉంటుంది. చాలామంది ఎవరేం పెడతారా, ఏమిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ చెయ్యి ఎప్పుడు కిందే ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది కదా, మిమ్మల్ని ఇచ్చేవారిగా చేస్తాను కానీ పుచ్చుకునేవారిగా చేయను అంటాడు. పుచ్చుకునేట కంటే ఇచ్చుట ధన్యము. దేవునికి ఇచ్చే విషయంలో కూడా చాలామంది బెగబడుతూ ఉంటారు. అనవసరంగా ఎంత డబ్బు ఖర్చు పెడతారు అనండి, కానీ దేవునికి ఇచ్చే డబ్బు పరలోకంలో ఉంటుందన్న సంగతి చాలామందికి రహస్యం తెలియదు అన్నమాట. అలా ఆ లెక్కల్లోకి వస్తే దశభాగం ఇచ్చేవాళ్ళు కూడా లేరు, కృతజ్ఞత కానుకలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సాక్ష్యం చెప్తారు కానీ ఎందుకు సాక్ష్యం చెప్తున్నారో వాళ్ళకే తెలీదు. దేవుడు ఈ మేలు చేసినందుకు దేవునికి ఏదో ఒకటి నేను ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. ఇచ్చేటప్పుడు మన చేయి పైన ఉంటుంది, పుచ్చుకునేటప్పుడు కింద ఉంటుంది అనేటటువంటి విషయం కూడా చాలామందికి తెలియదండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపితినని చెప్పాను. దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకొని మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఆఖరిగా ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. 1 Timothy 2:1-7 చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునయ్యున్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని హెచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇందులో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి కదండి. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలామంది, మన గురించి మనమే ప్రార్థన చేసుకోవడం కూడా చాలామంది చేసుకోరండి, తండ్రి స్నేహనా అంటే మంచం మీద పడిపోతూ ఉంటారు. లేకపోతే ఏసయ్య నన్ను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు, ఆమెన్ అంటే ఒక వాచ్మెన్ డ్యూటీ ఇస్తూ ఉంటారు అన్నమాట ఏసఐకి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే, ముందు మనం నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయాలంట. అలా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోకనే
వాసులందరి కొరకు ప్రార్థన చేయాలంట, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలంట, విజ్ఞాపన చేయాలట అండి. అన్నీ ఒకటే ఏకదంపుడు దంపేస్తూ ఉంటారు కదండి. ప్రార్థన అంటే ప్రార్థనే, ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, యాచన వేరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వేరు. కాబట్టి వీటన్నిటిని గురించి మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఇంకా ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది అని కూడా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి మనము మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలవారై ఉండాలి. కాబట్టి మరి దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుని గురించి మనం ప్రకటించాలా, ఆ దేవునికి మహిమార్థంగా జీవించాలా.